హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ పొడవని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపు ఉనకుండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవని కొలుచుకోవాలి ఇక్కడ షోలర్ జాయింట్ ఉంది కదా ఈ షోలర్ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోలర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొల్చుకోవాలి చూసారు కదా బ్లౌజ్ పొడవచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదమూడున్నర ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పదమూడున్నర ఇంచైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోలర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవచ్చేసింది వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని కొలుచుకోవాలి ఆది బ్లౌజ్తో నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజు కరెక్ట్గా వస్తుంది ఈ చివరికి వచ్చేసరికి ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి చూసారు కదా మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా నడుము లూజ్ కొలుచుకున్న తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని మనం తెలుసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజా లేదంటే పెద్ద సైజ్ బ్లౌజా అనేది ఇప్పుడు తెలుసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ముప్పై లోపల ఉండేవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు ముప్పై పైన ఉండేవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులు ఇప్పుడైతే మనకి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజు ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులో నాలుగో భాగం అంటే ఏడు ఇంచులు వస్తుంది చూశారు కదా ఫస్ట్ ఈ ఇరవై ఎనిమిది ఇంచుల దగ్గర టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇరవై ఎనిమిది ఇంచుల సగం వస్తుంది ఇరవై ఎనిమిది ఇంచుల సగం అంటే పద్నాలుగు ఇంచులు వస్తుంది మరలా టేప్ని ఈ పద్నాలుగు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం వస్తుంది చూసారు కదా మనకి ఏడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఏడు ఇంచుల్ని నడుము లూజ్ కోసం ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం ఈ చెస్ట్ లూజ్ని కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఏడు ఇంచులకి వన్ ఇంచి కలుపుకొని అంటే ఎనిమిది ఇంచులకి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా చెస్ట్ లూజ్ని నడుము లూజ్తో బేస్ చేసుకొని ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ నెక్కు షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకైతే ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదైతే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి నెక్కు షోల్డర్ కోసం ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఐదు ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటి భావ ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి భావ ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరువు స్కేల్తో చంకరండిని డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చంకరవణి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంకరావుని కొలుచుకోవాలి ఈ చంకరావుని కొలుచుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంకరవణి కూడా అంతే రావాలి మనకి ఇక్కడ అయితే నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసరికి ఏడు ఇంచులు కదా ఇప్పుడు ఇదే ఏడు ఇంచులు ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడ కొలుచుకునే ముందు షోలర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఒక గీత రెండు గీతలు ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి ఇప్పుడు నెక్ని మార్క్ చేసుకోవాలి నెక్ కోసం రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ ఉంది కదా ఈ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచులు ఉంది ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచుల్ని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ ఎంత వచ్చిందో కొవాలి బ్యాక్ నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం నెక్ కోసం ఎంత అయితే తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ కోసం రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచులకి హాఫ్ ఇంచు కలుపుకొని రెండున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇందులో ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నానండి రౌండ్ నెక్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కానివ్వండి ముప్పా ఇంచ్ కానివ్వండి ఉండేలా ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ మార్కింగ్ని కలుపుతూ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకున్నామో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ డాట్స్ వచ్చేసరికి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నడుము లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ లాగా పడిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి డాటు పొడవు వచ్చేసరికి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంటే నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు కోసం మనం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వన్ ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున ఒక హాఫ్ ఇంచుకి అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కర్ వీల్తో మనం డాటు పొడవు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపు ఉన్న క్లాత్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ కూడా మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్ వస్తాయి ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్కి వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చున్నారండి నేనైతే కస్టమర్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు బావి ఇప్పుడు ఈ ఐదు బావి ఖర్చుల కోసం వన్ ఇంచి యాడ్ చేసుకొని ఆరు భావించులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు కోసం ఆరు భావించులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆరు భావ ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి చంక డౌన్ కోసం మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దాన్ని ఈ చంక లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనకి నడుము నోజులో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఏడు ఇంచుల్ని ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చంక డౌన్ కోసం మూడించులకు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసుకొని ఏడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒకటి పావి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక పావి ఇంచి కిందకి డౌన్ చేసుకోవాలి చూసారు కదా మనకి హ్యాండ్కి చంకరౌండ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ చంకరౌండ్ అనేది బ్యాక్ పార్ట్ రౌండ్ కరెక్ట్గా సరిపోవాలి అంటే హ్యాండ్ యొక్క చంకరౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోతేనే మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్తో అయినా కొలుచుకోవచ్చు లేదంటే ఇలా అయినా కొలుచుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఈ చంక రౌండ్ ఎంత ఉందో టేప్తో ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నప్పుడు మనకి తొమ్మిది భావ ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే తొమ్మిది భావించులు హ్యాండ్ యొక్క చంక రౌండ్ దగ్గర కూడా ఉండాలి ఇక్కడి నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి చూసారు కదా తొమ్మిది భావించులు మనకు కరెక్ట్గా సరిపోయింది ఇలా కరెక్ట్గా సరిపోయింది అంటే హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మార్కర్ వీల్తో ఈ మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి హాఫ్ ఇంచుకి కానివ్వండి ముప్పాఫ్ ఇంచుకి కానివ్వండి మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచుకైనా మార్క్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ముడతలు వస్తున్నాయి అంటే కనుక ముప్పా ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపున వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక పావుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కర్ వీల్తో ఈ కార్నర్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపును కూడా ఇదే రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా మనం రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసరికి షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఆరు లేదా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఆరు ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే ఆరున్నర ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు మీరు ఎలా మార్క్ చేసుకున్నా కూడా షోల్డర్స్ అయితే జారకుండా ఉంటాయండి ఇప్పుడు నేనైతే ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కానివ్వండి ముప్పా ఇంచు కానివ్వండి ఉండేలా ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇక్కడ నుంచి అంటే మనం రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచికి మార్క్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచికి మార్క్ చేసుకుంటే మనకి ఉక్సిపట్టి పొడవు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా వన్ ఇంచికి మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి చంక డౌన్ మార్కింగ్ కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకునేటప్పుడు మనకి నడుము లూజు ముప్పై ముప్పై లోపల ఉండే బ్లౌజులు అన్నింటికి కూడా ఇక్కడి నుంచి మూడు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవాలి ముప్పై పైన ఉండే బ్లౌజులు అంటే పెద్ద సైజు బ్లౌజులు అన్నింటికి కూడా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ అయితే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇక్కడి నుంచి అంటే ఈ రెండు ఇంచులు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందకి మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ వెడల్పు వచ్చేసి చిన్న సైజు బ్లౌజులకైతే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున ఒకటి భావించులకి అలాగే ఇటువైపున ఒకటి భావ ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ అనుకోండి ఇటువైపున ఒకటిన్నర ఇంచులకి ఇటువైపున ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి డాటు వెడల్పు మొత్తం వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి మీరు ఇలా అయినా కలిపేసుకోవచ్చు లేదంటే ఇలా స్కేల్తో అయినా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే వన్ ఇంచి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఒకటి బావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదైతే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మూడు ముప్పై ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి డాటు పొడవు వచ్చేసరికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం డాటు వెడల్పు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా మనకి రెండో డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రెండో డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి రెండో డాటు పొడవు వచ్చేసరికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ రెండో డాటు పొడవు వచ్చేసరికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మెయిన్ డాటు పొడవు దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి కింద వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ చంకర్ రౌండ్ దగ్గర ఎడ్జెస్ ఎక్కడైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మూడవ డాట్ కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా మనకి మూడవ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ మీదనే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకొని ఒకటిన్నర ఇంచులు గ్యాప్ ఉంది కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల గ్యాప్ ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఉండేలా చూసుకొని ఈ మూడవ డాట్ పొడవనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ టెక్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షే బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనకి ఇటువైపున అంచులు వచ్చాయి కదా ఈ అంచుల వైపున స్కేల్ వెడల్పుతో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచి తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున మూడున్నర ఇంచులకి అలాగే ఇటువైపున మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఈ షేప్ బెల్ట్ హైట్ వచ్చేసరికి రెండు వైపులా కూడా మూడున్నర ఇంచులు హైట్ ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి సైడ్ అని గుర్తు కోసం ఇలా ఒక వైపున ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల దగ్గర రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ షోల్డర్స్ రెండు కూడా కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ నెక్ వైపుకి ఒక పావు ఇంచి క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఇంచి కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయి అలాగే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అదేవిధంగా ఇటువైపును కూడా ఈ నెక్ వైపును కూడా ఉక్స్పట్టి కాజాపట్టి సైడు ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఈ రెండో డాట్ ఉంది కదా ఈ రెండో డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక పావు ఇంచి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ ఖర్చు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఒక హాఫ్ ఇంచీ క్లాత్ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా వస్తుంది అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ల వైపున ఖర్చు కూడా బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్